హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్నెస్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి మనకు ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే వాయిదా వేశారు అయితే ఆ పథకాన్ని మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారో దానికి సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి సో ఏ డేట్లో ఈ పథకాన్ని స్టార్ట్ చేయనున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అని కంప్లీట్గా చూద్దామండి సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే కనుక ఈ విధంగా మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి మీరు ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ నేను పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీరు చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి మందికి అది తెలిసి ఉండదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే వాయిదా అయితే వేశారండి ఈ పథకం పేరు వచ్చేసి జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాయిదా అయితే వేశారండి ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారో దీనికి సంబంధించిన డేట్ కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేశారండి సో ఆ డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్ నోటిఫికేషను ఎనిమిదిన జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుకను ఈ నెల ఎనిమిదవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌర సరఫరాల శాఖ కమిషనర్ విజయసా విజయకుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు ప్రభుత్వం మొత్తం నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు దాదాపు ఆరు వందల యాభై కోట్ల వ్యయంతో జగనన్న విద్యా కానుక కిట్లు అనేది పంపిణీ చేయనుందని వెల్లడించారు ప్రస్తుత యాజమాన్యంలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లు అందజేస్తామని వివరించారు ప్రతి కిట్లో మూడు జతల యూనిఫామ్లు ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు బెల్టు ఒక సెట్టు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని కూడా చెప్పారు సో ఫ్రెండ్స్ ఈ జగనన్న విద్యా కానుక పథకాన్ని ఏంటంటే ఎనిమిదో తారీఖున అంటే ఈ ఈ నెల తారీఖున అయితే ప్రారంభించనున్నారండి సో ప్రతి విద్యార్థికి ఏంటంటే ఒక కిట్ అనేది ఇస్తారండి కిట్ లో వచ్చేసి మూడు జతల యూనిఫాము అలాగే ఏంటంటే షూ బూట్స్ సాక్స్ బెల్ట్లు పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు ఆ ఇవన్నీ ఒక బ్యాగ్ కూడా ఉంటుందండి రాష్ట్రం మొత్తంగా నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకి అయితే ఈ కిట్ అనేది ఇవ్వనున్నారండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయనుంది సో మనకు ఎనిమిదో తారీఖున ఈ జగనన్న విద్యా కానుక్ అనేది ప్రారంభిస్తారని చెప్పేసి సో కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఆదివారం అయితే ఒక ప్రకటనలో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మనకి ఏంటంటే ఈ కిట్లో మనకు మూడు జతలు యూనిఫామ్ ఇస్తారు కదా అది కుట్టించుకోవడానికి మనకు కుట్టుకూలి కూడా ఎవరికైతే అమ్మఒడి అకౌంట్లో పదివేల పదిహేను వేల రూపాయలు వచ్చి ఉంటుందో వాళ్ళ అకౌంట్లోనే ఈ అమౌంట్ అనేది అంటే మూడు జతలు ఒక్కొక్క జతకు గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసి మూడు జతలకు సంబంధించిన అమౌంట్ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క తలుల అకౌంట్ లో అయితే వేస్తుంది ఆ అమౌంట్ ను తీసుకొని యూనిఫామ్ అనేది కుట్టించు అయితే ఉంటుందండి సో ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ లో ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కిట్ అనేది అందుతుందండి ప్రైవేట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి మాత్రం ఈ కిట్ అనేది అందదు ఈ కిట్ అనేది ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారో వాళ్ళకు మాత్రమే ఈ కిట్ అనేది ఇస్తారండి అలాగే మనకేందంటే ఈ జగన్ ఉన్న విద్యా అనేది అక్టోబర్ ఎనిమిదో తారీఖునైతే స్టార్ట్ చేయను సో ఫ్రెండ్స్ దాని యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్